नमस्ते दिस इज राधाकृष्ण मध्यन टीडीपी महिला नेतलु मरी बजार पड़ी मानव अभिमान प्रदर्शन रेचिपो दूकुड़ वारी परु वारे मरी दारण महिला राष्ट्र अध्यक्षुरालु वंगलपूड़ी अनिता बजार पड़ी विमर्शन मंत्री रोजा सहा जगन वैएसआर फैमिली पै अनिता दारुण बूतुल मात्लाडुतोंदी अंदुके अनिता असलु महिला नेतनेना अनि अंदरू चीकुडुतुन्नारु అలాంటి అనితకు ఏపీ పోలీసులు చుక్కలు చూపించారు. ఓ మహిళా ఎస్పీ అనిత దూకుడుకు చెక్ పెట్టారు. సాధారణంగా అనిత సంగతి అందరికీ తెలిసిందే. గతంలో పోలీసులు కళ్ళుగప్పి నిరసన కార్యక్రమాల్లో హాజరైన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి అనితకే పోలీసులు జలకిచ్చారు. ఆమె ఓవర్ యాక్షన్ కు గట్టి దెబ్బ కొట్టారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రెండు రోజుల కిందట అనకాపల్లి జిల్లా స్పందన విభాగం వద్ద ఆందోళనకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. దీంతో పాయకరోపేట నియోజకవర్గానికి చెందిన అనిత ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు రెడీ అయ్యారు. విశాఖలో తన నివాసం నుంచి బయలుదేరేందుకు సిద్ధపడ్డారు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు ఆమెకు జలక్కిచ్చారు. వైజాగ్ డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆమె నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గృహ నిర్బంధం చేశారు. సాధారణంగా పోలీసులు అనితను కట్టడి చేయాలంటే కత్తి మీద సామి. గతంలో చాలా సందర్భాల్లో ఆమె పోలీసులపైని విరుచుపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో అనితను కంట్రోల్ చేయడానికి ఓ మహిళా ఎస్పీని రంగంలోకి దించారు. అనిత రకరకాల ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ మహిళా ఎస్పీ వినలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు? ఏమైంది? మా ఇంటి గేట్ ఎందుకు వేస్తున్నారు? విషయం చెప్పండి అని అడుగుతూ అనిత జుళ్ళం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా స్పందన కార్యక్రమానికి నేను వెళ్తే మీకు వచ్చిన సమస్య ఏమిటి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు మహిళా ఎస్పీ అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. అదే పోయేలా కౌంటర్లు ఇస్తూ అనితకు పట్ట పగిలే చుక్కలు చూపించారు. ఎక్కువగా వాగుతున్న అనితకు నోటీసులు కూడా జారీ చేశారు. అయినా సరే అనిత పెడచెవులు పెడుతూ వచ్చారు. మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, దయచేసి నోటీసులు తీసుకోండి, లేకుంటే కఠిన చర్యలు తప్పవు అని సదరు మహిళా ఎస్పీ అనేసరికి అనిత తోక ముడుచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.